అవునైతే తేలిపైకి ఎత్తండి. ఇంకా ఇలాంటి దుర్మార్గుని మీరు క్షమిస్తామంటారు? అడవుల్లో అడవి జంతువులు ఉండాలి, ఊర్లో మనుషులు ఉండాలి. అడవుల జోలికి మనం పోతే అడవి జంతువులు ఊర్లోకి వస్తాయి. అందుకే ఇలాంటి అప్పలరాజు లాంటి వాడిని అడవికి పంపిస్తే, శాశ్వతంగా అడవిలో ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది తమ్ముళ్ళు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో పక్క 217 జీవో ద్వారా మత్స్యకారులు పట్టగొడితే మంత్రి మాట్లాడలా. ఇంకో పక్క 2014-19లో మత్స్యకారుల సంక్షేమం కోసం 778 కోట్లు ఖర్చు పెట్టాం. మత్స్యకారుల కోసం 70-90% సబ్సిడీతో వలలు, పడవలు, ఐస్ బాక్సులు, మొఫెడ్లు, ఆటోలు, వ్యాన్లు ఇవన్నీ కూడా ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా అనేక విధాలుగా మత్స్యకారులు ఆదుకున్నాం. మళ్ళీ ఒకటే చెప్తున్నా, మత్స్యకారులకు పూర్వ వైభవం వచ్చేట్టుగా ఆ కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు ఈ పనులు చేస్తూనే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత మాది. 480 కోట్లు కేటాయించాం, పక్కన పెట్టారు, మళ్ళా చేస్తాం. వంశధార బాహుద అనుసంధానాన్ని పూర్తి చేసి సమస్య నీటి సమస్య పరిష్కారం చేస్తాం. నా లెక్క ప్రకారం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కిడ్నీ సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవుతుంది నా ఆలోచన. ఈ రెండు కూడా ఇంటర్లింక్ ఉన్నాయా లేదు కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే నీళ్లు కిందికి వెళ్తున్నాయో ఫ్లోరైడ్ కంటెంట్ పెరిగిపోయి అక్కడి నుంచి ఆ నీళ్లు తాగినప్పుడు సమస్యలు కూడా వస్తాయనేది ఒక ఆలోచన ఉంది. నేను ఆ రోజు ఆలోచించాను, తప్పకుండా అలాంటి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్లు రావాలి. అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు వస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మీరు తినే తిండి కూడా ఏదైతే తింటామో ఇక్కడ పంటలు వస్తాయో దానిపైన కూడా రీసెర్చ్ చేయడం. అల్టిమేట్గా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కిడ్నీ సమస్యలు లేకుండా ఉద్యానవనాన్ని ఏ విధంగా కాపాడాలనో కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ వేయాలి, అది కూడా చేపిస్తాం. పలాస ఆర్ఓబి పనులు పూర్తి చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది, ఇది కూడా చేస్తాం. శ్రీకాకుళానికి ఐటీడీ ఏర్పాట్లపైన మీరందరూ అడుగుతున్నారు, ఐటీడీఏ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం, తప్పకుండా పెడతాం. ఇదే కాకుండా ఇంకో పక్క పలాసలో ఉన్న రైతు బజార్ ప్రభుత్వం మూసేసింది, కొన్ని దిక్కల తాకట్టు పెట్టేసింది. నేను ఒకటే చెప్తున్నా, మళ్ళా ఈ రైతు బజార్లో పెట్టింది నేనే పెట్టాను, ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. రైతు బజార్ ఉద్దేశం కూడా రైతు పండించిన పంటలు నేరుగా రైతు బజార్ తీసుకొచ్చి నేరుగా అమ్ముకునే సౌకర్యం ఏర్పాటు చేశాం. ఈ ఊర్లో పండిన పంట సర్ప్లస్ ఉంటే అది కూడా ప్రొక్యూర్ చేసి రాష్ట్రంలో ఉండే అన్ని రైతు బజార్లు అమ్మాలనేది ప్రధానమైన ఉద్దేశం చేశాం. ఇప్పుడు అది కూడా మానేశారు, మళ్ళా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే కిడ్నీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇది రావాల్సిన అవసరం ఉంది, డెఫినెట్గా పెడతాం. పెట్టి దీని మీద పరిశోధన చేసి ఏదైతే కిడ్నీ సమస్యలు ఉన్నాయో దీనికి శాశ్వత పరిష్కార మార్గం కూడా చూస్తాం. డిఫెన్స్ అకాడమీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐఎస్ఐ ఆసుపత్రి, అదే మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఇప్పుడే రామ్మోహన్ రెడ్డి చెప్పాడు అది కూడా చేస్తాం. 1950 టిట్కో ఇళ్ళు ఉన్నాయి, వస్తానే చేసే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి మళ్ళీ పలాసాకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, శిరీషాన్ని గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడికక్కడ డ్యాన్స్ చేసే డ్యాన్స్ మాస్టర్లు మనకొద్దు,
డ్రామా యాక్టర్లు మనకొద్దు, ప్రజలకు నిజాయితీగా పనిచేసే వ్యక్తులు కావాలి. తమ్ముళ్ళు నన్ను కూడా విమర్శిస్తాడు, అంటే నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు రేపు ఉందని కూడా ఆలోచించకుండా అక్కడ సైకో చెప్పాడు, ఈ సైకో ఎగరతాడు. ఎగరతావు నాకు తెలుసు, నేను అనుకుంటే ఒక్క నిమిషం నీ తోక కట్ చేయడానికి. ఒళ్ళు దగ్గర పెట్టుకో, తమాషా ఆడద్దు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడం కానీ నోరు బారేసుకోవడం కాదు. నోరు బారేసుకున్న వాడికి నోటి నిండా సీసం వేసి శాశ్వతంగా నోటికి సీల్ చేసేస్తాం, మళ్ళా నోరు తెరవకుండా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. నన్ను మా మంచితనాన్ని చూశారు, కానీ మంచితనం అయిన తర్వాత నిన్న కూడా మీరు చూశారు, ఒరిజినల్గా గొడ్డలితో బాబాయిని చంపి మన మీద పెట్టారు. ఆ తర్వాత కోడి కత్తి డ్రామా వేసి మనమే ఆ కోడి కత్తితో ఆయన పొడిచిపోయామంట. ఇప్పుడు గులకరాయితో ఆయన హత్యా ప్రయత్నం చేశామంట. మన మీద రాళ్ళు వేస్తారు, మంది మాత్రం ప్రాణం కాదు, ఎక్కడ పోయినా దాడి చేస్తారు. ఆయనంట తెలుగు జాతికి ప్రతిబింబం అంట, మేమంతా ప్రతిబింబాలు కాదు, తెలుగు జాతికి చీడ పొరుగు. ఏం చేస్తాం మనం? మందు కొడతామా లేదా, వదిలించుకుంటామా లేదా? అలాంటి చీడ పొరుగు స్ఫూర్తి మనకు గౌతమ్ లచ్చన్న కానీ, ఎర్రమనాయుడు కానీ, వీళ్ళంతా స్ఫూర్తిదాతలు. వీళ్ళంతా ప్రజాసేవకు జీవితాలు అంకితం చేసినటువంటి, స్ఫూర్తినిచ్చినటువంటి దాతలు. ఇప్పుడు వీళ్ళంటి వాళ్ళు చూసి ఈరోజు కూడా మాట్లాడుతున్నా, నేను అడిగాను ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా, రాయో ఏదో వచ్చింది పడ్డది ఉండాలి కదా, ఉండాలి కదా, నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా, వస్తానని కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముడు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు